క్రైస్తవులు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రతి ఉదయము నీ వాత్సల్యంతో అనే యొక్క కార్యక్రమానికి మీ అందరిని ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క ప్రశస్తమైన నామం బట్టి మనము ద్వితీయ ఉపదేశకాండం 21వ అధ్యాయం ధ్యానిస్తున్నాం. నిన్నటి దినం మనము 9వ వచనం 10వ వచనం నుంచి 14వ వచనం వరకు ధ్యానిస్తున్నప్పుడు దేవుని యొక్క మాటలు గ్రహించాం. ఎవరైనా ఒక స్త్రీని, చెరపట్టబడిన స్త్రీని పెండ్లు చేసుకోవాలంటే అక్కడుండే ప్రాసెస్ని మనం తెలుసుకున్నాం, ఏమేమి చేయాలి, అదే విధముగా స్త్రీని ఎలా గౌరవించాలి అనే విషయాన్ని కూడా నేర్చుకున్నాం. ఈరోజు మనము ద్వితీయ ఉపదేశకాండం 21వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలు ధ్యానిద్దాం. ఈ వచనాలు చూస్తుంటే ఇది కుమారుల యొక్క వారి యొక్క స్వాస్థ్యం. ఇక్కడ మనం 15వ వచనం చదువుతున్నప్పుడు ప్రేమింపబడు ఒకతో ఉందనుకుందాం, అదే విధంగా ద్వేషింపబడే వ్యక్తి కూడా ఉందనుకుందాం. అసలు దేని గురించి మాట్లాడుతుందంటే ప్రేమించబడిన ద్వేషింపబడిన భార్యల కొరకు. అంటే ఒక పురుషునికి ఇద్దరు భార్యలు ఉన్నారనుకోండి, ఆ ఇద్దరు భార్యల్లో ఒకరిని ఆయన ప్రేమిస్తున్నాడు, మరొక వ్యక్తిని ప్రేమించడం లే. ఇలాంటి పరిస్థితుల్లో వారికి పిల్లలు పుట్టినప్పుడు ఆ పిల్లలకి ఎలాంటి స్వాస్థ్యాన్ని ఇవ్వాలి అనే విషయాన్ని ఇక్కడ గమనిస్తున్నాం. ఒకవేళ మొట్టమొదటి కుమారుడు తను ద్వేషించే వ్యక్తికి పుట్టాడనుకోండి, జ్యేష్ఠ కుమారుడు ద్వేషింపబడిన దాని కొడుకని ఎడల తన జ్యేష్ఠ కుమారులకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్నాడు. వాటిని మనం గమనించాలి. మామూలుగా మనం చూస్తున్నప్పుడు ఒక కుటుంబంలో ఇద్దరు భార్యలు ఉండటమే చాలా కష్టం. అందులోని ఒక వ్యక్తిని ద్వేషిస్తూ ఒక వ్యక్తిని ప్రేమిస్తూ ఉంటే ఆ కుటుంబ జీవితం అంతా బాగోదు. అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ద్వేషింపబడిన వ్యక్తికి మొట్టమొదటి కుమారుడు పుట్టాడు అనుకోండి, మామూలుగా ఆ తండ్రి ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారి కుమారులకే ఎక్కువ ఆస్తి ఇవ్వాలని ఆలోచన చేస్తారు, ఆమె అడిగినట్లు చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ మొదటి కుమారునికి అన్యాయం జరగాలని అనుకోవటం లే. అందుకే దేవుడు తెలియజేస్తున్నాడు, నీకు పుట్టిన జ్యేష్ఠ కుమారుడు ద్వేషింపబడిన దానికి పుట్టిన, అంటే నీకు నచ్చలేని భార్యకి పుట్టినా సరే తనకి ఇవ్వాల్సిన స్వాస్థ్యాన్ని మాత్రం తనకే ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మార్చకూడదు. ద్వేషింపబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగం ఇచ్చి వానిని జ్యేష్ఠునిగా ఎంచవాను. వీడు వాని బల ప్రారంభము కనుక జ్యేష్ఠత్వాధికారము వీనిదే. ఈ మాటను చూస్తున్నప్పుడు మొదటి కుమారుడికి రెట్టింపు భాగం ఇవ్వాలి అనే మాట చూస్తున్నాం. ఇదేంటి, మామూలుగా ఏదైనా ఆస్తులు పంచుతున్నప్పుడు సరి సమానంగా పంచుతారు కదా అని అనుకోవచ్చు, కానీ గమనించండి పూర్వం ముఖ్యంగా యూదుల యొక్క ఆచారం ప్రకారం మొదటి కుమారుడికి రెండింతలు భాగం ఇవ్వాలి. ఒకవేళ ఆ యొక్క తల్లిదండ్రులకి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, వారి ఆస్తిని 3 భాగాలుగా చేసి 2 భాగాలు పెద్ద కుమారుడికి, 1 భాగం చిన్న కుమారుడికి. అదేవిధంగా ఆ కుటుంబంలో 3 కుమారులు ఉన్నారనుకోండి, ఆస్తిని 4 భాగాలు చేసి పెద్ద కుమారునికి 2 భాగాలు, మిగతా ఇద్దరికి ఒక్కొక్క భాగం ఇవ్వాలి. ఇది దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకు అంటే మొదటగా పుట్టిన కుమారుడు నీకు బల ప్రారంభము. కుమారులు చూస్తున్నప్పుడు వారు ఎంతగానో సంతోషిస్తారు, కుమారులు చూస్తున్నప్పుడు నా బలం అని వారు ఆలోచన చేస్తారు. దానికి ప్రారంభం వాడు కనుక నువ్వు తనకి రెండంతల ఆస్తినివ్వాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ దేవుడు న్యాయమును వివరిస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో న్యాయం తప్పకూడదు. ప్రేమిస్తున్న వారికి ఒకలా, ప్రేమించలేనికి ఒకలా కాదు. ఆయన మాటలు చెప్పినట్లు ఫాలో అవ్వమని దేవుడు తన ప్రజలకు తెలియజేస్తున్నాడు. ఇది మనకి కూడా అవసరమే. మనము కుటుంబంలో ఉన్న ప్రతి కుమారుణ్ణి సక్రమంగా చూసుకోవాలి, ప్రతి కుమారుని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరికి ఇవ్వాల్సింది వారికి ఇవ్వటం మనం చేయాలి. కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలి. అలా ఉండేవారిగా ఉందాం. దేవుడు మన దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మీకు వందనాలు. ఇంతకాలం నీ కృపలో మమ్మల్ని కాసినందుకు మీకు స్తోత్రాలు. ప్రతి ఉదయము నీ వాత్సల్యంతో మమ్మల్ని బలపరుస్తున్నారు. కుటుంబంలో ఉండాల్సిన లక్షణాలను మేము నేర్చుకోగలుగుతున్నాం. పాత నిబంధన కాలంలో ఉన్న వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారము వారికి న్యాయం జరిగేటట్లు చేసిన దేవా, మా జీవితాల్లో మేము న్యాయంగా నడుచుకోవడానికి సహాయం దయచేయండి. ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.